మన నరేంద్ర మోడీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షెరీఫ్ కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఇద్దరు కలిసి ఏదో జోక్ వేసుకుని తెగ నవ్వుకున్నారంట ఎంతకి ఆ జోక్ ఏందో ఇద్దరు ఎందుకు కలిగారు నవాజ్ షెరీఫ్ కమ్ సోదరుడు ఆవాజ్ షరీఫ్ అడగదాం హలో ఆవాజ్ మియా ఆదా బర్సే పూరా బర్సే పోరా బర్సే గానీ మీ అన్నకి మా అన్న అదే మోడీ షేక్ హ్యాండ్ ఇచ్చేదాకా పాపం నలిగిపోయాడంట కదా ఏం చేస్తాం మామసాబ్ మా పాకిస్తాన్ పేరు మా అన్న ప్రధానే కానీ పెత్తనం మొత్తం ఆ టెర్రరిస్టులదే ఆ బద్మాస్ గాల్ జనాలను తప్పుదారి పట్టిస్తున్నారు మామాజీ మోడీ గారు జోక్ తగ్గ పేలిందని మేర భయ్య చెప్పాడు కానీ ఎక్కువ నవ్వితే మా దేశంలో ప్రతిపక్షాలు టెర్రరిస్టులు ఓరుకోవారు ఓవర్ నైట్ లో ఆర్మీని దించి మొత్తం వేసేయకపోయారా దరిద్రం పోయేది జర మెల్గా మాట్లాడు మామజీ ఇది కాని మా హఫీజ్ సయ్యద్ గారు విన్నాడంటే మా అన్నను ముందే వేసేస్తాడు ఎంత బతుకు బతికి మాట పవర్ మీ చేతిలో ఉన్నాక ఆడేం చేస్తాడావాజు ఒక్కేస్తే అంత చేస్తారు కొడుకులు అయ్యో ఏ కుదా అంత పవర్ ఉంటే ఇండియాతో మేం దోస్తి చేసేవాళ్ళం మా అన్నకు ఇండియా అంటే అభిమానం అందుకే ఆయన్ని బెదిరించి మోడీజీతో మాట్లాడకుండా చేసినారు మా అన్న చెవిలో బ్లూటూత్ ఉంటుంది ఆఫీస్ గారు కూర్చోమంటే కూర్చోవాలి నవ్వమంటే నవ్వాలి మీకు తెలుసుగా సాబ్ మా అన్న మోడీ ప్రమాణ స్వీకారానికి వచ్చి ఉన్నాడు వచ్చినా ఏం లాభం మీకు ఒక్క నిమిషం కూడా బుద్ధిగా ఉండే బుద్ధి లేదుగా గాడిదలతో ఏం పెట్టుకుంటా అని చెప్పు అంత మాట అనకండి సాబ్ మా అన్న చే కింద చీర సారే పెట్టి పెద్ద బాగా చూసుకున్నారు కానీ ఇప్పుడు పెడుతున్నారు మా అన్న టెర్రరిస్టులకు భయపడుతున్నాడు మా మోడీ ఎప్పుడు ఇంతే ఎవరికాడికి పోయినా గిఫ్ట్స్ వేస్తాడు ఇండియాకు వచ్చినా సరే ఏ లీడర్ అయినా ఆయన ఇచ్చే గిఫ్ట్లు తీసుకెళ్లేందుకు ఓ గోను సంచి దేశం రావాల్సిందే దట్ ఈ మోడీ సచ్ బోలా అంతా ఆయన మంచితనమ్మా మరి టెర్రరిస్టులు రోడ్డు మీద తుపాకులు భుజాన పెట్టుకుని బజ్జీలు తింటుంటే మీ ఆర్మీ ఏం బేకతోంది యదవలు జీతం తీసుకుని తిన్నదరక్క ఇండియా బోర్డర్ మీద కాల్పులు జరుపుతున్నారా అయ్యో మామాజీ ఆర్మీ చీఫ్ మా అన్న కంటే ఆఫీస్ సయ్యద్ మాట ఎక్కువగా వింటాడు వాడితో పాటు ఇద్దరు ముగ్గురు టెర్రరిస్ట్ లీడర్స్ ఉన్నారు వాడు ఎప్పుడు ఇండియా మీద కాల్పులు జరపమంటే అప్పుడు జరుపుతారు అయినా మీలాంటి పనికిమాల దేశం మా పక్కన ఉండడం మా దౌర్భాగ్యం నిన్న మీ అన్న ఏడేస్తున్నాడని మా అన్న ఏదో నవ్వుకుంటా షేక్ హ్యాండ్ ఇస్తే మీ ఇడియట్స్ ఏం చేశారో తెలుసుగా మళ్ళా టెర్రరిస్టుల్ని పంపిస్తాడా ఏం మనుషులు రా మీరు జనం మా అన్నను గెలిపించారు కానీ పెత్తన్నం మాత్రం వాళ్ళ దగ్గరే ఉండిపోయింది మామాజీ నీకు ఒక వారం పిఎం గా చేసే ఛాన్స్ ఇస్తాను వచ్చి అన్న ప్లేస్ లో కూర్చో కనీసం మినిస్టర్ అయినా చేయి మా కష్టాలు ఏంటో తెలుస్తాయి ఏంటి అంత టఫ్ మా కాడ పదవు లేపుతారు మీ కంట్రీ చాలా బాగుంటుంది మామ మాది అలా కాదు మామాజీ మా అన్నను ప్రతి బ్యాబ్ బెదిరిస్తూనే ఉంటాడు ఒకవైపు తాలిబాన్ మరోవైపు టెర్రరిస్టులు ఇస్లామాబాద్ సెంటర్ లో టెంట్ వేసుకుని కూర్చున్నా మేమేమి చేయలేకపోతున్నాం కరెక్ట్ గా చేసే టైంకి అమ్మసారఫ్ గాడు గబ్బు కొట్టించాడు ఇంతకీ ఏమంటావు ముందు టెర్రరిస్టులు వెనక తాలిబాన్లు అంటావు అది ఒక్కటేనా ఇమ్రాన్ ఖాన్ తలపోటు ఇంకొకటి జర్దారి జర్దారికి ఏబిసిడీ రావు వాడు కూడా కాశ్మీర్ అంటాడు ఇంగ్లాండ్ లో ఉండే డబ్బున్న వాళ్ళంతా నవాజ్ షరీఫ్ వేస్ట్ అంటారు జనం కూడా వాళ్ళ మాట నమ్ముతారు బాయ్ నై కరేగా తూ జా మీరెంకా పోతున్నాజీ మలికం సలాంజీ